అందరికీ నమస్కారం ఎస్ఆర్ క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృషభ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరి చివరి వారికి చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీ అశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీరు కుటుంబంతో కొన్ని పనులు బిజీగా ఉంటారు మీరు కార్యాలయంలోని కొన్ని పెద్ద పనులను నిర్వహించే బాధ్యతను పొందుతారు అవి సకాలంలో పూర్తవుతాయి మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకుంటే ఏ పని చేసినా చెడిపోవచ్చు ఈరోజు మీరు పనిలో బిజీగా తినడం మరియు త్రాగడం మర్చిపోకూడదు ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మీరు కొంచెం వ్యాయామంపై కూడా దృష్టి పెట్టాలి పేదవారికి సహాయం చేయండి కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సమయంలో అడపా దడపా నడుస్తున్న మీ వ్యాపారం ఇప్పుడు సజావుగా నడుస్తుంది మీ వ్యాపారం రోజు రోజుకు పెరుగుతుంది ఈ సమయంలో మీ మానసిక క్షోభ కూడా క్రమంగా తగ్గుతుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే కాస్త బద్ధకాన్ని తగ్గించుకోవాలి ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది ప్రయాణ యోగం కొత్త వాహనం పొందే అవకాశాలు మీకు ఉన్నాయి పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ సమయం ఇది కొత్త వాహనం పొందే అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఉత్తమ సమయం ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేట్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి ప్రమోషన్ నిలిచిపోయిన వారితో పాటు వారి ప్రమోషన్ కూడా ఈ సమయంలో అందుతుంది ఈరోజు మీకు మంచి సమయం మీరు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ప్రేమ జీవితానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు విదేశీ కంపెనీలలో సేవ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే ఆ దృక్కోణం నుండి కూడా గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యా పోటీలలో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీకు చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా అవి ఈ సమయంలో తొలగిపోతాయి మీ మనసు కూడా కొద్దిగా చెదిరిపోతుంది మీరు సంతాన సుఖాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు వారం ప్రారంభం కాస్త నిదానంగా ఉంటుంది ప్రమోషన్లో చిక్కుకున్న వ్యక్తులు ఈ వారంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు మంచి సమయం ప్రేమ జీవితానికి కూడా ఇది మంచి సమయం ఈరోజు వృషభ రాశు వారు పని మరియు వ్యాపారంలో నిమగ్నమై ఉంటే విజయానికి అవకాశాలు గరిష్టంగా ఉంటాయి వివాహ సంబంధ చర్చలు సఫలమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు పిల్లల ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు ఈరోజు మీరు ఒకరికి డబ్బును అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరితోనైనా అపార్థం వల్ల గొడవలు వస్తాయి కోపాన్ని అదుపులో ఉంచుకొని మాటలను అదుపులో ఉంచుకోవాలి మీరు ఒకరికి మంచి చేద్దాం అనుకున్నా అది తిరిగి మీకు చెడుగానే వస్తుంది ఈరోజు మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి ఈరోజు వృషభ రాశి వారికి మీ కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ కోపాన్ని మీ మాటలను అదుపులో ఉంచుకోండి అదేవిధంగా మీరు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా వాహనం నడపండి ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీరు గాయాల పాలు కావచ్చు ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు వృషభ రాశు వారి అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు